ఏ ఆధారం లేకుండా ఈరోజు 4 నుంచి 5 గంటల పాటు నిర్బంధించింది. ఆయన కుటుంబ సభ్యులతో ఆయనకు ఏమాత్రం కూడా కమ్యూనికేషన్ లేదు. మేము ఇక్కడికి వస్తే ఇక్కడి నుండి మరి పోలీసులు మాతో మాట్లాడడానికి కూడా సంబంధిత ఆఫీసర్లు ఇష్టంగా లేరు. ఏ ఆధారం ఉందో చూపించమంటే చూపించారు. తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్కు కొనతాం దిలీప్కు ఏ మాత్రం కూడా సంబంధం లేదు. అది ఉంటే ఎస్టాబ్లిష్ చేయండి. అదేమన్నా ఆధారం ఉంటే చూపించనంటే చూపించారు. ఏమనంటే రాష్ట్రంలో మతకలాలు జరుగుతున్నాయి, మతకలాలు జరుగుతున్నాయి. తెలుగు స్క్రైబ్ ఒక న్యూస్ సర్క్యులేట్ చేసింది. ఆ న్యూస్ హ్యాండిల్ ఏదైతే ఉందో ట్విట్టర్ హ్యాండిల్ దానికి కొనతాం దిలీప్కు సంబంధం ఉందంటారు. ఎట్లా సంబంధం ఉంది? ఎక్కడున్నది మీ దగ్గర ఆధారం? మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి. మీరు ఏమైనా ట్విట్టర్కు రాసిండ్రా లెటరు? ట్విట్టర్ మీకు ఏమైనా చెప్పిందా ఇది కొనతాం దిలీప్కు సంబంధం ఉందని? ఏమాత్రం ఆధారం లేకుండా తీసుకొచ్చి ఇలా కొనతాం దిలీప్ గారిని కూసబెట్టిండ్రు. ఇంకొక వైపు మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి మత కల్లోలాలను ప్రేరేపించే వార్తలు ప్రసారం చేయదు, వాటిని ప్రోత్సహించదు. ఎప్పుడు కూడా మా నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దీన్ని ప్రమోట్ చేయలేదు. గంగా జమున తహజీబ్ ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని కాపాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ అలా జరుగుతున్నది ఏమిటి? అక్కడనే ఇక్కడే ఉండే ఇక్కడికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో బీజేపీ నాయకులు వాళ్ళ కార్యాలయంలో డైరెక్ట్గా ఏ న్యూస్ అయితే ప్రచారం చేయకూడదో మతాల పేరు పెట్టి, మరి ముఖ్యంగా మతాల పేరు పెట్టి ఓపెన్గా వాళ్ళ హ్యాండిల్స్ మీద వాళ్ళు మొత్తం కూడా ప్రచారం చేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మత కల్లోలాలు తీసుకొచ్చే ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు. వాళ్ళని కనీసం ఒక్కసారి కూడా మీరు పిలుస్తలేరు. ఎన్నో ఛానల్స్ వాళ్ళ హ్యాండిల్స్ మొత్తం కూడా ఈ కమ్యూనల్ రైట్స్ మొత్తం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా మత కల్లోలాలు కావాలని బీజేపీ వాళ్ళు కుట్ర పన్నుతుంటే వాళ్ళని కనీసం ముట్టుకోలేకపోతున్నారు. లౌకికత్వానికి మారుపేరైన బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీలో ఒక గొప్ప ఉద్యమకారుడైన మరి కొనతాం దిలీప్ గారిని తీసుకొచ్చి ఇలా మీరు కూసబెట్టిన అక్రమంగా కూసబెట్టిండ్రు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ కిడ్నాపింగ్ బై పోలీస్. 100% ఇట్ ఈస్ కిడ్నాపింగ్ బై పోలీస్. ఏ ఆధారం లేకుండా ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ కూసబెట్టిండ్రు. ఏమనంటే గత ప్రభుత్వంలో డిజిటల్ కమ్యూనికేషన్ డైరెక్టర్గా పనిచేసింది. అవునయ్యా, ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చి ఉద్యోగిగా ఆయన ప్రభుత్వ జీతం తీసుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఈయన బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ అంటున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ ఎక్కడుంది? ఎక్కడి నుంచి ఆయన మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి తెలుగు స్క్రైబ్ ఏం సంబంధం ఉన్నది? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఏ మాత్రం కూడా పొంతన లేని ఆధారాలతో ఇలా కక్ష కట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా పోలీసులు ఇతన్ని తీసుకొచ్చింది. అర్జెంటుగా ఏ ఆధారాలు లేవు, ఆయన అర్జెంటుగా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అక్రమ నిర్బంధం, మీరు అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ అక్కడ ఉన్నారు 1 కిలోమీటర్ దూరంలో. వాళ్ళు ఓపెన్గా ఇప్పటికి కూడా మత కల్లోలాలను ప్రేరేపిస్తూ ఇప్పటికి కూడా స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఇప్పటికి కూడా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో వీళ్ళు మతాల పేరు చెప్పి ఇప్పటికి కూడా ప్రోత్సహిస్తున్నారు. కనీసం వాళ్ళని ముట్టుకొని కూడా ముట్టుకోలేకపోతున్నారు తెలంగాణ పోలీసులు. ఇలా లౌకికత్వానికి మారుపేరైన తెలంగాణ ఉద్యమకారులను తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్లలో కూసబెడతా ఉన్నారు. ఇది తప్పు. మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరే హోంమంత్రి, మీరు అర్జెంటుగా ఈయన విడుదలకు ఆదేశించాలి. ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే మత కల్లోలాలు ప్రేరేపిస్తున్నారో వాళ్ళని తీసుకురండి, మేము కూడా సహకరిస్తాం. అంతే తప్ప ఇట్లా అక్రమ నిర్బంధాలు చేయొద్దని చెప్తున్నాం. కొనతాం దిలీప్ గారిని రిలీజ్ చేసేదాకా మేము ఇక్కడే ఉంటాం, ఆయన తీసుకునే పోతాం. ఈ అక్రమ నిర్బంధాలను ఎట్టి పరిస్థితులు కూడా మేము సహించమని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ సోమవోటి కేసులు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు. నిన్న కూడా ఖమ్మంలో మా మంత్రి గారు, మా మాజీ మంత్రి గారు వీళ్ళందరూ కూడా ఖమ్మంలో పోతుంటే వీళ్ళ కారు మీద దాడి చేసి, వీళ్ళ కారు అద్దాలు బలగొట్టి మళ్ళీ వీళ్ళే మమ్మీని దాడి చేసిండని చెప్పి కేసు పెడుతున్నారంటే ఇంకా తెలంగాణ పిల్లలందరూ చెవులలో పూలు పెట్టుకున్నారు అనుకుంటారా? ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళనే బాధితులుగా చిత్రీకరిస్తున్నారు. ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో, ఎవరి ఆస్తులకైతే నష్టమైందో వాళ్ళను నిందితులుగా చిత్రీకరిస్తున్నారంటే మీ హయాంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. పక్షపాత వైఖరితోని, ప్రతీకార వైఖరితోని ఇలా మీరు రగులుతూ ఉన్నారు. అందుకొరకు ఇట్లాంటి కేసులు అవుతూ ఉన్నాయి. అందుకొరకు అర్జెంటుగా ఈ అమాయకులను వేధించడం మానాలి. ఎవరైతే నిజంగా దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా అరెస్ట్ చేయండి. సెక్షన్ 196, 197 బిఎన్ఎస్ ప్రకారము ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్లో ఎవరైతే ఓపెన్గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్తోని బీజేపీ ఫర్ ఇండియా, నా సెల్ఫోన్లో ఉంది బీజేపీ ఫర్ ఇండియా, వాళ్ళ డైరెక్ట్ ట్విట్టర్ హ్యాండిల్లో చేస్తూ ఉన్నారు.
వాళ్ళ డైరెక్ట్ హ్యాండిల్లో మతాల పేరు పెట్టి మత కల్లోలు ప్రోత్సహిస్తున్నారు. కనీసం వాళ్ళని మీరు పట్టుకోవట్లేదు. మీరు బీఆర్ఎస్ హ్యాండిల్ చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రోత్సహించిందా? కొనతం దిలీప్కు ఈ తెలుగు స్క్రైప్ గేమ్ సంబంధం ఆయన ఎప్పుడైనా అన్నా ఈ మాట? ఆయన మత కల్లోలను ప్రేరేపించిండ? కేవలం ప్రిజంప్షన్స్ మీద ఊహలతోని ఎట్లయినా చేసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, తెలంగాణ ఉద్యమకారులు అంటే వాళ్ళు కనుమరుగు కావాలి తెలంగాణ నుండి అని కుట్రతోని రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు. మీకు దమ్ముంటే అక్కడ పోయి ఎవరైతే ట్విట్టర్ అని యాక్టివ్ పెట్టి మతకులు ప్రేరేపిస్తున్నారో వాళ్ళని తీసుకురండి, మేము కూడా సహకరిస్తాం. అందుకొరకు ఇలాంటి కక్షపూరిత ప్రతీకారపూరితమైన ఈ మానుకోవాలి అక్రమంగా నిర్బంధించిన కొడతం దిలీప్ గారిని అర్జెంటుగా మరి రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఖమ్మంలో మరి మాజీ మంత్రులపై బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసు ఏదైతే ఉందో ఆ అక్రమ కేసును అర్జెంటుగా ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.